డాక్టర్ గారు, నా పేరు లక్ష్మి. నాకు పోస్ట్ పార్టమ్ థైరాయిడిటిస్ ఉందన్నారు. దీని గురించి వివరిస్తారా? బిడ్డకు పాలిస్తే ఇబ్బంది ఏమైనా ఉంటుందా తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారు సమాధానం ఇప్పుడు చూద్దాం. పోస్ట్ పార్టమ్ థైరాయిడిటిస్ అనేది అది ఒక టైప్ ఆఫ్ థైరాయిడ్ ప్రాబ్లం అండి. మామూలుగా మనం కామన్ గార్డెన్గా చూసేది హషిమోటోస్ థైరాయిడిటిస్ అంటారు. అంటే అండర్ ఫంక్షనింగ్ ఆఫ్ థైరాయిడ్ అంటే థైరాయిడ్ హార్మోన్ తక్కువ పనిచేసిన వల్ల టీసెచ్ అనేది ఎక్కువ అవుతుంది. ఇది మామూలు 3 దశలో జరుగుతుంటుంది. యుక్త వయసులో అంటే 14-12 వయసులో, తర్వాత గర్భస్థంగా ఉన్నప్పుడు, 3 వచ్చి డెలివరీ అయిన తర్వాత, కొన్నిసార్లు మెనోపాజ్ దశలో. ఏ దశలో వచ్చినా దానికి ఒకటే ఒక జబ్బు దాని గురించి కారణం ఉంటుంది. అది డెలివరీ తర్వాత వచ్చేదాన్ని పోస్ట్ పార్టమ్ థైరాయిడిటిస్ అంటారు. దీంట్లో కూడా మదర్కి థైరాయిడ్ హార్మోన్ ట్యాబ్లెట్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత డాక్టర్ నిర్ధారిస్తారు టెంపరీ పర్మనెంట్ అనేది. అదే టైంలో ఈ థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకున్న వల్ల కొంతమందికి ఉంటుంది ఈ థైరాయిడ్ ట్యాబ్లెట్ పాలలోకి వెళ్ళి బిడ్డకి ఏమైనా జరుగుతుంది అనేది. అటువంటిది ఏమీ ఉండదండి. నిరభ్యంతరంగా మీరు ఏం సందేహం లేకుండా పాలు ఇవ్వచ్చు.